不报。Bye. సర్వోన్నత స్థలములో ఆశీనుడైన దేవాతి దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రైజ్లాడ్ కూడా వచ్చినటువంటి దేవుని శావుకులకు సంఘ కాపురులకు సువార్తకులకు ప్రభువైన క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రైజ్ లాడ్ పరుశుధ గ్రంథముల నుంచి మత వార్త ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా యేసు జన సమూహాలను చూసి అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినను నీ ఎంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరీలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను చదివినటువంటి భాగంలో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనిస్తే గాన ప్రభుని యేసుక్రీస్తు వారితో ఒక శాస్త్రిలు అంటే ఆనాటి సమాజం మందిరములలో ఉన్నటువంటి ఉపదేశించే వారిలో ఒక తెగ వారిలో ఉన్నటువంటి శాస్త్రులు అనేటువంటి ఒక వ్యక్తి శాస్త్రి అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువును చూసి అంటున్నాడు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ ఎంట రావాలని అనుకుంటున్నాను నేను ఎంబడించాలా అనుకుంటున్నాను నీ బాటలు వినాలని ఆశపడుతున్నాను నా ఆత్మీయ జీవితంలో బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాను నేను ఆధ్యాత్మికంగా నీ కుమారుడిగా జీవించి అనేక మందికి నేను బోధించాలను ఆశపడుతూ ఉన్నాను ముఖ్యంగా నేను నీ శిష్యుడిగా జీవించాలనేటువంటి ఆశ ఆసక్తి కలిగి ఉన్నాను గనుకనే నేను మీరు ఎక్కడికి వెళ్తే అక్కడాకి నేను వస్తాను మిమ్మల్ని నేను ఎంబడిస్తాను నేను మీతో ఉంటాను ప్రభు అని ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఆ ప్రభుని యేసుక్రీస్తు సక్రీస్తు వారు అంటున్నారు అయా ఈ భూలోకంలో ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి నక్కలకు బరియులు ఉన్నాయి మనుష్య కుమారునికి తల వాల్చటానికి కూడా స్థలము లేదు ఈ మాట మనం చదివినప్పుడు లేదా మనం ఈ మాట చెప్పాలని ఉద్దేశించినప్పుడు సంఘాలలో కానీ గృహాలలో కానీ వేరే స్థలాలలో ఎక్కడైనా సరే ఈ మాట ప్రకటించాలనే మీకు ఆలోచన తలంపు కలిగినప్పుడు ఈ ఆలోచన కలిగిన వెంటనే మనము ఒక చక్కటి సందేశాన్ని ప్రజలలో ఇవ్వాలని ఆశపడతాం సంఘకాపరైనా సువార్తకుడైనా నెల నేర్చుకుంటున్న నేర్చుకుంటున్నవారైనా సరే ఎవరైనా ఏమని ఇవ్వాలి ఏమని ఇస్తారు యేసు ప్రభు వారు అతన్ని ఎంపడించటము తప్పు కాదు కదా నీతో నేను వచ్చి నేర్చుకుంటాను ప్రభు నువ్వు చెప్పే బోధ నీ బోధ విని నేను జ్ఞానోదయం కలిగిన నేను ఇతరులకు బోధించటానికి నేర్చుకుంటానయ్యా అనే మాట తప్పు కాదు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ యొక్క బిడ్డలు అందరూ కూడా ఆ యొక్క సమాజం అందులో నిలబడి ఆ మందిరాలలో ఆ జన సమూహాలకు ఆ ప్రజలకు బోధించాలనుకున్నటువంటి విషయాలను ఎలా బోధించాలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంచిదే కాదంటంలే అయితే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అనే మాట ఇక్కడ ముఖ్యమైన విషయం అదే ప్రభు అని అంటున్నాడు నాకు స్థలము లేదయ్యా నాకు భూమైన స్థలము లేదు ఇంతకన్నా గొప్ప స్థలము నేను వదిలేసి వచ్చాను మహోన్నతమైన స్థలాన్ని నేను వదిలేశాను సింహాసనాన్ని నేను వదిలేశాను నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహోన్నతుడు మహోన్నతులని గాన ప్రతిగానముల చేత దూత గణముల చేత కెరువుల చేత చెరువుబుల చేత ఆరాధించబడుతున్న నేను ఆ స్థలాన్ని ఆ మహిమను ఆ యొక్క సమస్తమును విడిచి ఒక నరురూపిణిగా భూమినికి వచ్చి ఉన్నాను నాకు ఇక్కడ భూమి నా స్థలము లేదు నేను విడిచి వచ్చేసాను నా ప్రజల కోసం వచ్చాను నా ప్రజలకు బోధించడానికి వచ్చాను నా ప్రజలను విడిపించడానికి వచ్చాను నా ప్రజలను రక్షించడానికి వచ్చాను నా ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను కాబట్టి నేను ఉండటానికి నివాసం చేయటానికి ఒక స్థలములో ఉండటానికి నేను గొప్ప వ్యక్తిగా ఎదగడానికి నేను రాలేదు ఈ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మర్మయుద్ధమైన మాటలలో ఉన్న భావాలి తల వాల్చడానికి కూడా మనిషి కుమారునికి భూమిన స్థలం లేదు నాకు అక్కర్లేదు స్థలము నేను ఏ విధముగా వచ్చానో నేను ఆ విధంగా నేను తిరిగి దేవుని సన్నిధిగా నా తండ్రి యొక్క ఆ యొక్క స్థలానికి నేను వెళ్ళిపోతాను అని చెప్పకనే చెప్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఆలోచించండి ఈ రోజు అందుకని నువ్వు నా ఎంట వస్తే నీకు భూమి నా స్థలం ఉండకూడదు నా ఎంట నువ్వు వస్తే బాధపడతావు ఆ బాధలు నువ్వు భరించలేవు నేను కష్టపడే కష్టం నువ్వు భరించలేవు నా శ్రమ నువ్వు భరించలేవు నా వేదన నువ్వు భరించలేవు నేను ప్రయాసపడుతున్న ఆ ప్రయాస నువ్వు పడలేవు నీకు ఆ త్యాగము లేదు నీకు ఆ హృదయం లేదు అని ఆ యొక్క కుమారునికి స్పష్టంగా చెప్పబోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఎందుకో తెలుసా భూమి మీన మానవులందరికీ కూడా రెండే రెండు ఉన్నాయి అవి ఏంటో తెలుసా చూడండి మత యస్సు భర్త అధ్యాయం పద్నాలుగు వచ్చినాం వినుకు ద్వారమున ప్రవేశించుడి పోవు ద్వారము వేడెలుపును ఆ దారి విశాలమనే ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకుపోపు ద్వారము ఇరుకును దారి సంకుచితమై ఉన్నది ప్రైజ్ ప్రైజ్లాడ్ నానిని కనుగొనువారు కొందరే అంటే ఈ మాట ఆయన బోధిస్తున్న సమయంలో చెప్పాడు భూమిన్న ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రెండు మార్గాల ద్వారానే వెళ్తారు ఈ రెండు మార్గాలే విన్నుకుంటారు తన జీవితం ఆధ్యాత్మికంగా ఆయన బోధిస్తూ ఉంటాడు ఎప్పుడు ఈ లోకసమ్మ బోధ ఆయన బోధించాడు ఏది బోధించినా మనలో ఉన్న ఆత్మ స్థితిగతి ఎలా ఉంటుంది రాబోయే రోజులలో రాబోయే సమయంలో తెలియజేస్తూ ఉంటుంది ఆయన మాటలలో ఈ మా వాక్యములో కూడా అదే చెప్తున్నాడు అదే మాట్లాడుతున్నాడు ఏసు ప్రభువుని ఎంబడించిన ఆ వ్యక్తి ఆ మార్గము నడవాలంటే అది ఇరుకు మార్గం అది ఎందుకంటే ఏసు వారు జీవ మార్గమై ఉన్నాడు ప్రైజులాడు ఏసు ప్రభువారే జీవించు మార్గమే ఉన్నాడు ఆయన పరమతండ్రి అయి ఉన్నాడు పరమందు చేర్చే మార్గమై ఉన్నాడు కనుక ఆ మార్గములో నువ్వు ప్రవేశించాలి అది సంకోచితమైనది అది ఇరుకైనది ఆ మార్గములో నువ్వు ప్రయాణము చేయాలంటే భూమి మీద కొద్దిగా కష్టపడాలి నాశనముకి వెళ్ళేటువంటి మార్గము విశాలమైంది నువ్వు ఎలాగైనా జీవించవచ్చు ఎలాగైనా బ్రతకవచ్చు నువ్వు కోరిన కోరికలు తీర్చుకోవచ్చు నీ ఆశలు యావత్తు నెరవేర్చుకోవచ్చు నువ్వు జీవించి ఆనందించి సంతోషించు ఆ మార్గం చివరికి నీ ఆత్మ నశించటానికి మాత్రం నాశనానికి మాత్రమే దారితీస్తుంది ఆ మార్గం ఈ రెండే మార్గాలు భూమిన జన్మించిన మరణించిన ప్రతి ఒక్కరికి జన్మించిన వాడు మరణించక మరణించిన మరణించినవాడు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గాన వెళ్ళక తప్పదు ప్రైజ్ ప్రైజ్లా అయితే ఈ శాస్త్రి అంటున్నాడు అయ్యా నేను నిన్ను ఎంపడిస్తా నేను నీ అంటే వస్తా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా నేను నీతోనే ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పి అడుగుతున్నాడు అందుకు ఆయన ఏమన్నాడు ఆయన వద్దంటాడా వద్దండు కానీ కొన్ని సూచనలు చెప్తాడు ఈనాటి సంఘ కాపులైనా సరే ఈనాటి సువార్తకులైనా సరే లేదా ఇప్పుడు తనలో మనస్సు కలిగి నేను ఏసు సువార్త ప్రకటించాలి ఏసు క్రీస్తు ఉన్న స్థలములు నేను ఉండాలి ఏసు క్రీస్తు నడిచిన నడకలో నేను నడవాలి ఏడు ఏసుక్రీస్తు వారు ప్రయాణించిన ప్రయాణంలో నేను కొనసాగిపోవాలి అని ఏ కుమారుడైతే నిర్ణయం తీసుకుంటాడో దేవుని యొక్క పని చేయటానికి దేవుని రక్షణ సువార్త ప్రకటించటానికి నడుము బిగించాలనుకుంటాడు ఆశ కలిగిన ప్రాణమై ఉన్నాడో ఆ శాస్త్రిలాగా అయా నీతో నేను ఉండాలనుకుంటున్నాను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను రావాలనుకుంటున్నాను అని ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడైన యేసు క్రీస్తు వారి ఆత్మతో నువ్వు చెప్పాలని అనుకుంటే గాన ఆయన ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాడు ఆయా ఈ భూమి మీద నువ్వు అంటే నాకు ఎక్కడ స్థలము లేదు ఎంత వచ్చిన రా నే కాదన్ను కానీ నువ్వు నేను ఉన్న దగ్గర నువ్వు ఉండటానికి ప్రయత్నం చేయాలి నేను నడిచే దగ్గర నాకలో నువ్వు నడవాలి అది చాలా ఇరికైన మార్గం చాలా కష్టతరమైన మార్గం ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ బాధలు ఆ వేదనలు నువ్వు భరించాగలుగుతానంటే రా నేను భరిస్తున్నా ఈ మనుషుల మధ్య నేను ఉండి భరిస్తున్నా ఒక దైవ స్వభావం కలిగిన వాడి నరుడి రూపం ఎత్తి దైవకృతంగా ఉండి నరులతో కలిసి జీవించటము ఎంత కష్టమో నాకు తెలుసు ఈ నరులలో ఒకడిగా నేను ఉండాలంటే నాకు నేను ఎంత తగ్గించుకొని జీవిస్తున్నప్పటికీ వీరు నా మీద చూపుతున్నటువంటి ఆ యొక్క అసూయ ద్వేష భావాలను నేను గమనిస్తూ ఉన్నాను వాళ్ళు తిరస్కరించే తిరస్కారానికి నేను గురవుతున్నాను వారు నన్ను ఏలన చేస్తుంటే భరిస్తూ ఉన్నాను వారు నన్ను కొట్టాలనుకున్న నేను భరిస్తూ ఉన్నాను కొట్టారు కూడా నన్ను ఇటువంటి బాధలన్నీ కష్టాలన్నీ నేను భరిస్తున్నా అది నీకు ఇష్టమైతే రా నన్ను ఎమ్మడించు అంటాడు ఏసు ప్రభు ఇంకొక మాట అంటాడు చక్కటి మాట ఎవరైతే ఏసు ప్రభు చాలామంది ఈనాటి శావకులను నేను అందరినీ అన్నా అందరినీ నేను అంటానికి నేను యోగుని కాదు అందరినీ కూడా ఇలా తునర్కరించడానికి కూడా నేను సరిపోను ఎందుకంటే ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే అందరూ ఒక మనతత్వం కలిగిన వారు కాదు అందరికీ దేవుని వాక్యం నచ్చాలని కూడా లేదు ఒక బోధకుడు చెప్తున్న మాటలో అందరికీ నచ్చాలని అంతకన్నా ఉండదు కాబట్టి ఒకరికి నచ్చినయే వాళ్ళు స్వీకరిస్తారు నచ్చని వదిలేస్తుంటారు నా ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు ఈ యొక్క టీవీ ఛానళ్ళ ద్వారా కానీ ఇక్కడ కూర్చున్న వారు కానీ గమనించవలసింది ఒకటే ఒకవేళ నువ్వుగాన దేవుని ఎంబడించాలనుకుంటే ఒకవేళ దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఉద్దేశమై ఉంటే ఒకవేళ దేవుని యొక్క రక్షణ సువార్తలో నువ్వు కొనసాగి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలని నీ యొక్క అభిలాష అయితే ఉద్దేశం అయితే నీ యొక్క ప్రయాస కొనసాగించాలని ఉద్దేశం అయి ఉంటే గాన నువ్వు ఒకే ఒక పని చేయాలి యేసుప్రభు చెప్తున్నావు ఆ ఇరుకు మార్కులను నడవటం నేర్చుకోవాలి నన్ను ఎవరో ఒకరు అన్నారని మానేయటం ఏదో ఒక మాట కోపముతో షావు లేకుంటే దూషణతో మాట్లాడారని సువార్త ప్రకటించడం మానేయటం సభలకు వెళ్ళటం మానటం సంఘాలకు వెళ్ళటం మానటం సాటి సహోదరులతో పాస్టర్లతో వైరము తెచ్చుకోవటం మంచి పద్ధతి కాదు మానవులం మనము మనం ఒకసారి బాగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనలో అపవాది ప్రవేశించి గడిబిడి చేస్తూ ఉంటుంది దాన్ని బట్టి నువ్వు నిజమైనటువంటి శావకుడి అయితే నువ్వు నిజముగా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడవాలని వచ్చి ఉంటే నువ్వు నిజముగా ఏసుక్రీస్తు వారి యొక్క బోధన బోధించాలి ఏసుక్రీస్తు వారి ప్రజలకు నువ్వు రక్షణ సువార్త అందించాలని నీ ఉద్దేశం అయితే అది నువ్వు గమనిస్తావు గ్రహిస్తావు నేను ఒక మాట అంటే పన్ను నేను రోసగాని నాకు చాలా రోసం అంటే ఏసు ప్రభు అలా రోసపోయాడంటే ఆయన భూమి నా సువార్త ప్రకటించేవాడు కాదు ఆయన సెలవు మరణం పొందేవాడు కాదు ఆయన దెబ్బలు తినేవాడు కాదు ఆయన గుద్దించుకునేవాడు కాదు ఆయన ముఖం మీద ఉమ్మేసి తుడుచుకొని మౌనంగా ఏ మాట్లాడకుండా ఉండేవాడు కాదు ఆయన లక్షణం ఒకటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని నువ్వు ఒక దేవుని శావకుడిగా భూమి జీవించాలనుకుంటే ఒక దేవుని యొక్క మనిషిగా ఏసు వారి యొక్క ప్రతిగా నువ్వు జీవించాలంటే అది సంఘకాపరిగా కావచ్చు సువార్తకుడిగా కావచ్చు శ్వాసగా కావచ్చు నీ ఉద్దేశం అయితే దేవునికి ప్రతిగా దేవునికి సాక్షిగా క్రీస్తు వారి యొక్క సువార్త అందించాలని స్థిరమైన మనసు కలిగి నేను యేసు ప్రభువుని ఎంబడించు వాడిగా ఉండాలని నీ మనసు గాన ఇన్నిటిని భరించలే ఇదే ఇరుకు మార్గం నేను ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళను నేను ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళను నేను ఆ సంఘానికి వెళ్ళను నేను ఈ సంఘానికి వెళ్ళను నేను అక్కడ మాట్లాడను నేను ఇక్కడ మాట్లాడను వాళ్ళు నాకు సంబంధం లేదు వాళ్ళ నాకు వ్యతిరేకం అయితే అయి ఉండవచ్చు కానీ నీ పని ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు యొక్క నిర్ణయం ఏంటి నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావు ఏ ప్రమాణం చేసుకున్నావు ఆ ప్రమాణమును నెరవేర్చేవాడుగా ఉండాలి కానీ తక్కిన దేనిని కూడా పాటించకూడదు తగ్గిన దేనిని కూడా లెక్కి చేయకూడదు నేను అలాగే చేసుకుంటా వచ్చా నేను అలాగే నడుస్తామచ్చా ఎవరు ఏమన్నా కానీ ఇన్ని మాటలు అంటున్నా కానీ దేవుని పని చేయటము వదలలే చాలామంది నన్ను చాలా విధాలుగా హింసించారు అయినా దేవుని పని చేయటం వదల నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలనుకున్నాను నేను తలంచింది దేవుని పని చేయాలని ఆ పని చేయటము మానలే ఎక్కడ ఏ సమయంలో అది డబ్బు ఖర్చు అయినా శారీరక సంబంధమైన కష్టమైన నేను ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళిన దారిలో ఉన్నాయి పల్లెటూళ్లకు సువార్త ప్రకటించిన బస్సు దిగి ఆటో దిగి ఆటో సర్వీస్ లేక నడిచి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి రోజులు ఉన్నాయి ఆరు ఆరు కిలోమీటర్లు ఎండలలో ఒక్కొక్కసారి రెండు రెండు సంఘాలలో శువార్త ప్రకటించినటువంటి రోజులు ఉన్నాయి భోజనాలు పెట్టినా భోజనం పెట్టకపోయినా మంచినీళ్ళు ఇచ్చినా మంచినీళ్ళు ఇవ్వకపోయినా నేను అడిగేవాడికి కాదు పుచ్చుకుండేవాడిని అసలు అంతే కాదు కానుకలు కూడా నేను దేవుని షావకుని బట్టి అయ్యా ఈ సంఘము నీది ఈ కానుక నీకే నాకు కాదు నువ్వు తీసుకో అని ఇచ్చేసి వచ్చేవాడిని అటువంటి పద్ధతిలో నేను సువార్త ప్రకటిస్తూ వచ్చా నిర్ణయం నీది ఉండాలి ఒకే ఒకే నిర్ణయం దేవుని నేను వెంబడించాలని అందుకే దేవుడు అంటున్నాడు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాం అంతటా ఆయన శిష్యులను జనసమూహములను దాని అద్దకు పిలిచి నన్ను చూడండి నన్ను ఎంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలవును ఎత్తుకొని ప్రైజ్లాడు హలేయా చూడబక్క సింపుల్గా మాట్లాడాడు ఉపేషించుకోవాలి తన్నుకు తాను ఉపేషించుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ శిలవను ఎత్తుకొని ఎంబడించాలి ఏంటి ఉపేషించుకోవటము ఏమిటి నీకున్న కోరికలన్నిటిని తీసేసుకోవాలి లోకాశలన్నీ తీసేసుకోవాలి అప్పుడు దేవుని బిడ్డగా నువ్వు దేవుని అంబడించగలవు నీ ఆశలు నీలో పెట్టుకొని నీ కోరికలు నీళ్ళు పెట్టుకొని నీ బంధాలు నీలో పెట్టుకొని దేవుని ఎంబడించటము కానీ లేదా దేవుని పని చేయటము కానీ అంత సులువైనది కాదు అంత సులువైనది కానే కాదు నా ప్రియ సహోదరుడా ఆలకంచండి ఈ అందుకే శాస్త్రుడికి అది చెప్తున్నాడు అయ్యా నన్ను ఎంబడించటం అంత సులువైంది కాదురా నా ఎంట నిన్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటున్నావే నీత కాదురా నువ్వు లోకములో ఉన్నావు సగము నన్ను ఆశ్రయిస్తున్నావు కాదు నువ్వు పూర్తిగా నువ్వు చేయిస్తే అప్పుడు నాతో రాగలవు నేను ఎక్కడ ఉంటానో నేను ఎక్కడ ఉండో నాకు తెలియదు నీ ప్రతికు కూడా ఉంటుంది నన్ను ఎంబడిస్తే నువ్వు మొత్తం ఉపేక్షించాలి నీ ఆశలు చంపుకోవాలి నీ కోరికలు చంపుకోవాలి నీ తలంపులు చంపుకోవాలి తీసేసుకోవాలి నీ హృదయం నుంచి నిది ఒక్కటే ఆలోచన ఎక్కడ మనసులో నిలబడి ఉన్నారా అక్కడ సువార్త ప్రకటించాలి ఎక్కడ పని ఉందా దేవుని పని చేయాలి ఎలా చేయాలని కాదు ఒక్కొక్కసారి సువార్త ప్రకటించడమే కాదు సంబంధమైనటువంటి కష్టము కూడా చేయాలి శరీరంతో కష్టపడాలి శ్రమించాలి నేను మొట్టమొదటికి వచ్చినప్పుడు ముందు మీటింగ్ జరుగుతుంది అంటే ఆ మీటింగ్లో పాలుబోగస్తలు అవ్వటానికి ముందు నేను వెళ్ళి ఆ కుర్చీలు వేసేవాడిని ఆ పర్దాలు పరిచేవాడిని ఆ టేజీ కట్టేటప్పుడు సహాయం చేసేవాడిని ఇదే గుడివాళ్ళలో నేను చేసాను ఆఫీసు పని అవగానే ఐదున్నరకు ఆఫీస్ క్లోజ్ కాగానే పరిగెత్తుకొని వెళ్ళేవాడిని నేను అందరితో పాటు పనిచేసేవాడిని ఆ పాస్టర్ గారు ఆ పెద్దలు అనేవారు అయ్యా నువ్వు ఎందుకు లేయా అనేది ఏ నే మనిషిం కాదా నేను చేయకూడదా ఏంటి అని చెప్పి వారిని దబాయించి నేను పనిచేసేవాన్ని ఎందుకు తెలుసా వాక్యం చెప్పటమే కాదు వాక్యం చెప్పటంకు చాలా సులువు కానీ కష్టపడటం శారీరకంగా కష్టపడటం నేర్చుకోవాలి సువార్త ప్రకటించడం ఎంతో శారీరకంగా కష్టపడటము అంతకన్నా రెట్టింపు ఓర్పు సహనము కలిగిన వాడై బలము పొందుకొని నువ్వు ముందుకు సాగవలసిన వాడవై ఉన్నావు ఏసుప్రభు అనేక కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచాడు ఏసుప్రభు వారు అనేక ప్రాంతాల కష్టపడి నిద్ర మాని ప్రార్థనలు చేసిన రోజులు బన్నాయి ఆయన త్యాగం చేశాడు శరీరం సుఖపెట్టము మానివేశాడు విశ్రాంతి తీసుకోవడం మానివేశాడు అందుకే ఉపేక్షించటం అంటే నువ్వు వాటన్నిటిని దూరం చేసుకోవాలి వదిలివేసుకోవాలి రెండు ఈనాడు అయా పలాని గ్రామానికి వెళ్ళాలి ఏంటి కారు పెడుతున్నావా ఏంటంట కారు పెడుతున్నావా కారు పెడితే నువ్వేంటి ఎవరి నేనే తీసుకుని వెళ్తా బస్సుకు వెళ్దాం రాయా అంటే నాకు చిన్న పని ఉందండి రాలేను అంటారు కొద్దిగా పలానా చోట పని ఉంది గృహ పిలిచారు నేను ఒక్కరిని వెళ్ళలేకపోతున్నా నాకు సహాయం కావాలి నువ్వు రాయా అంటే కుదరదేమోనండి మందిరానికి వెళ్ళటమే కాదు దేవుని పని చేయాలంటే నీకు అవకాశం మందిరంలో విశ్వాసగా ఉన్నప్పుడు ఇస్తే తెలిసింది తెలియంది తెలియంచింది తెలియంది తెలియంది తెలిసింది మొత్తం కలగలపులు చేసి ఒక పది పదిహేను నిమిషాలు దడదడద వాయించటం కాదు ప్రజలను కూర్చున్న వారిని అంతే రీతిలో నువ్వు శ్రమ పట్ట కూడా నేర్చుకోవాలి అప్పుడే అప్పుడే సుఖము వదిలేయాలి ఆనందాన్ని వదిలేయాలి సంతోషాన్ని వదిలేయాలి అన్నిటిని వదిలేసుకున్నప్పుడే నువ్వు ఈ స్థితిలోకి వస్తావు ఉపేక్షించుకోవటం అది రెండు సిలవ ఎత్తుకొని నన్ను ఎంబడించు అన్నాడు ఏం ఎత్తుకొని అంట సెలవను వెత్తుకొని నన్ను ఎంబడించు అన్నాడు సెలవ అంటే శ్రమల కాదు శ్రమలు కాదండి సెలవ కనపడగానే అమ్మో నీకేముంది నాకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటాం కాదు తప్పయ్యా సెలవలో ప్రభువును ఏ క్రీస్తు వారు నీకేమి కలగజేశాడు దేని నుంచి పాపము నుంచి అవునా ఆయన శిలవ ఎత్తుకుని ఎరుషలేము నుంచి గొల్గోత వరకు ఆయన మోశాడు ఎందుకు మోశాడు ఆయన శిల్వ ఆ యొక్క శరీరమీనా మోసాడు కారణం ఏంటో తెలుసా పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చదువు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ఎందు ఏంటంటే అది అండర్లైన్ చేసుకో సెలవు ఎత్తుకొని అంటే మన పాపములను మనం మొయ్యాలి ఎప్పటి వరకు మొయ్యాలి క్షమించి వరకు ఆ పాపము జోలికి మనము ఎల్లకుండా ఆగిపోయేంత మనస్సు కలిగిన వారిగా ఉన్నంత వరకు కూడా ఆయనను ఎంబడిస్తూనే ఉండాలి ఎందుకు మనం ఆ పాపం చేత చనిపోయిన స్థితిలో ఉన్నాం మరణించిన స్థితిలో ఉన్నాం కాబట్టి మనం బ్రతకాలంటే ఆ పాపం నుంచి మనకు విమోచన కలగాలి విమోచన కలగాలంటే ఎవరైతే మన పాపము గురించి శిలవ ఎత్తుకొని ఆ శిలవ మోసి ఆ శిలవ తన ప్రాణాన్ని అర్పించి మనకు విమోచన కలగజేసి రక్షించాడో ఆ రక్షకుడు యేసును శిలవ ఎత్తుకొని ఎంబడించంటే నీ పాపపు శిలవను నీ పాపపు భారమును ఆయనతో ఎంబడిస్తూ ఏ దినమునకు ఆ దినము ఏ రోజుకు ఆ రోజు ఏ పాపము చేశానా నోటి ద్వారా చేశానా సూపు ద్వారా చేశానా క్రియ ద్వారా చేశానా ఆలోచన ద్వారా పాపం చేశానని ఏ రోజుకు ఆ రోజు పరిశీలన చేసుకుంటూ ఆ పాపం నుంచి విముత్తికి ఏ రోజుకు ఆ రోజు కలగజేసుకుంటూ చేసుకుంటూ శుద్ధృగా జీవిస్తూ ఆయన ఎంబడించినప్పుడే నీవు అస్సలైనటువంటి సువార్తకుడివి అస్సలైనటువంటి సంఘ కాపరివి అస్సలైనటువంటి ఎంబడించగలిగిన మనసు కలిగినటువంటి ఒక నిజమైన దేవుని శిష్యుడిగా ఉంటావు ప్రైజ్ లాడ్ ఇది సెలవు ఎత్తుకోటమండి శ్రమలు కాదు శ్రమలు కాదండి శ్రమలు అంటే నువ్వు పొలంలో పనిచేస్తే శ్రమ పట్టం నీ ఇంట్లో పనిచేస్తే శ్రమ పడటం నువ్వు ఆఫీసులో పనిచేస్తే శ్రమ పడటం అయ్యి శ్రమ కాదు అది శ్రమ నీ పాపమును నువ్వు మోసుకుంటూ ఆయనని ఎంబడించి ప్రభావ నన్ను క్షమించు నా పాపము నిమిత్తమై నువ్వు మరణించావయ్యా నా పాపం నుంచి ముత్తి కలగజేసి నువ్వే నా పాప దోషంలో తీసివేయవాడవు నువ్వే నన్ను తీసివేసి నన్ను నీ పాత్రగా వాడుకో నన్ను నీ పనిముట్టుగా వాడుకో నీ సువార్త ప్రకటించు వాడికి నన్ను వాడుకో నువ్వు పరిశుద్ధుడు ప్రభా నన్ను పరిశుద్ధపరచో నీ పాత్రగా నన్ను వాడుకో ఈ భూమి అని ఏ కుమారుడైతే హృదయపూర్వకంగా ప్రార్థనపూర్వకంగా ప్రతిదినము ఏసు ప్రభు సన్నిధుల మోకరించి ప్రార్థన చేసి అయా నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో నీ రక్తదారులతో నన్ను కడుగు కడుగుపరి నా పాప దోషములను ఇదిగో ఈరోజు ఈ పాపం చేశా తెలుసో తెలియకో చేశాను ప్రభు అనుకోకుండా అపవాది నన్ను నైనా ఈ పాపంలో నింపేసింది క్షమించు ప్రభు అని అడిగి ఆ పాపం నుంచి మూర్తి పొందిన ఏ శావకుడైతే ఏ సంఘ కాపరి అయితే ఆ సంఘ కాపరి నిజమైన సంఘ కాపరి ఆ సువర్తకుడే నిజమైన సువార్తకుడు అంతేకాని ప్రార్థన ఉంది అమ్మా అంటే ఈరోజు కుదరదమ్మా మీ ఇంట్లో ప్రార్థన పెట్టడానికి కుదరదు మరొక రోజు పెట్టుకో నాకు ఈరోజు పని ఉంది సొంత పని ఉంది నేను ఒకసారికి వెళ్ళాలి అని మీ సొంత ఉల్లాసమైన జీవితం గడపడానికో లేదా నువ్వు యొక్క మనసును ఉల్లాసపరుచుకోవటానికి వెళ్ళాల్సిన స్థలములోనికి నువ్వు వెళితే ఉపేక్షించుకున్నవాడు అవుతావా ఆదివారం మందిరంలో ఉండవలసిన వాడవు నువ్వు ఆదివారం ఎవరికో అప్పజెప్పి నువ్వు ఎల్ల ఎక్కడో వెళ్ళి ఆనందముతో సంతోషముతో వారితో కలిసి గంతులు వేస్తూ ఆనందిస్తుంటే అది ఉపేక్షించుకున్నటువంటి సంఘకాపరివా ఈ ఈరోజు నేను ఈ యొక్క టెలివిజన్ ద్వారా అడుగుతున్న సంఘ కాపరు అందరినీ కూడా ఎటువంటి సంఘకాపరిగా ఉన్నావు ఎటువంటి సువార్థకుడిగా ఉన్నావు ఈరోజు నువ్వు ఉపదేశించుకున్నావా నీ కోరికలు చంపుకున్నావా నీ ఆశలు చంపుకున్నావా నీ ఉల్లాస జీవితంలో తీసివేసుకున్నావా నువ్వు ఎలా ఉత్వా సంఘ కాపరివి నువ్వు ఎలా ఉంటున్నావు ఏ దేవుని యొక్క వెంబడించువాడిగా దేవుని పనిచేయని వాడిగా ఎలా తీర్మానం చేసుకుంటున్నావు అందుకే ఆ శాస్త్రత అంటున్నాడు అయ్యా చాలా కష్టము నానా నేను అయ్యొక్క సువార్త ప్రకటించటానికి మహిమలోకాన్ని వదిలేశాను నిత్యము స్థుతించే ఆ యొక్క సింహాసనాన్ని వదిలేశాడు రిక్తుడు నీ భూమినికి వచ్చాడు నీ కొరకు లేని నిస్సాయపరుడుగా వచ్చాడు భూమినికి ఆ త్యాగం ఆ ఉపేక్ష నువ్వు ఉందా నువ్వు చేయగలవా చేయలేవే ప్రభువా